ఈరోజు మనము గోధుమ పిండి వీట్ ఫ్లోర్తో చేసే బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇవి చాలా హెల్దీ బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్కి వచ్చినట్లయితే సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని మనం ఇలా ప్రిపేర్ అయిన బిస్కెట్స్ చూడండి, లోపల కూడా క్రంచీ క్రంచీగా ఉంటాయి. దీని కొబ్బరి పొడి, రవ్వ, గోధుమ పిండితో చేసామండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనము ప్రాసెస్లో చూద్దాము. ముందుగా చూసే ముందు మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా డైలీ వాచ్ చేయండి. ప్రతిరోజు నేను ఒక టిప్ కూడా దీంట్లో పెడుతున్నాను, కంపల్సరిగా వాచ్ చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము, బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో. బిస్కెట్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళినట్లయితే ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూసినట్లయితే, దీనికి కావలసిన పదార్థాలు మనకి గోధుమ పిండి అండి. గోధుమ పిండితో చేసే బిస్కెట్స్ కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు. ఇంకా కొద్దిగా బొంబాయి రవ్వ, కప్పుకి కొద్దిగా తక్కువ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది కొబ్బరి పొడి అండి. ఒక కప్పు నిండా కొబ్బరి పొడి తీసుకోండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఒక నిండు కప్పులో షుగర్ తీసుకున్నానండి. అన్నీ ఒక రెండేమో షుగరు, గోధుమ పిండి పెద్ద కప్పులో, బొంబాయి రవ్వ, కోకోనట్ పౌడరు చిన్న కప్పులో తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ మనము బిస్కెట్స్ కావాల్సిన పిండిలాగా మిక్స్ చేసుకొని మనం బిస్కెట్స్ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను లాస్ట్లో మీకు టిప్ చెప్తాను కదా, కంపల్సరిగా గుర్తుపెట్టుకొని చూస్తూ ఉండండి. దీనిలో ఇప్పుడు మనం పిండి మిక్స్ చేసుకోవడం ఎలాగో చూద్దామండి. మనం పిండి మిక్స్ చేసుకోవడంలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ పిండి ఉంది కదండి, ఈ పిండిని ముందు మనం ఇలా జల్లించుకుందాము. గోధుమ పిండి, ఇంకా మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అవన్నీ కూడా ఒకేసారి దీంట్లో వేసి కొద్దిగా జల్లించుకోండి. అలా అయితే కొంచెం మంచిగా వస్తాయి మనకి. వీటిని ఇలా జల్లించుకుందామండి. చూడండి, పిండిని మొత్తం ఇలా మనం జల్లించుకోవాలండి. వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసేద్దాము. ఇంకా ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ పిండిలోనే కొబ్బరి పొడి ఉంది కదండి, కొబ్బరి పొడి వేసేసుకుందాము దీంట్లో. ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి, కొద్దిగా ఒక చిటికడంత బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. ఇలా చిటికెడు బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి చిటికడంత. మనం స్వీట్స్ ఎప్పుడు చేసినా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనిలోనే టీ స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ ఆయిల్, ఇంకా కొద్దిగా బటర్ కూడా వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా బటర్. ఇప్పుడు బటర్ ఆయిల్ వేసాం కదండి, అదంతా మిక్స్ చేసుకునే ముందు ఈ కప్పు షుగర్ ఉంది కదా, ఈ కప్పు షుగర్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి. వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి పెట్టుకోండి. వాటర్ వేసి పెట్టుకుంటే ఆ వాటర్తో మనకు షుగర్ అంతా కరిగిపోతుంది. ఇలా వాటర్లో మొత్తము షుగర్ వేసేసి పెట్టుకున్నారంటే ఈ పిండిని మనం బటర్తో మిక్స్ చేసేలోపు కొద్దిగా కరిగిపోతుంది. పూర్తిగా కరగాల్సిన అవసరం లేదండి, దీన్ని పక్కన పెడదాము. ఇప్పుడు పిండిలో బటర్ కొద్దిగా ఆయిల్ వేసాం కదా, ఈ పిండిని ముందు ఈ బటర్తో మంచిగా ఇలా మిక్స్ చేయండి. ఫస్ట్ హ్యాండ్తోనే చేయాలండి, స్పూన్తో అస్సలు చేయొద్దు. దీనికి హ్యాండ్తోనే బటర్ ఇంకా ఆయిల్ ఇంకా మనం వేసుకున్న కొద్దిగా సాల్ట్ సోడా ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేట్టు మీరు హ్యాండ్తోనే చేయండి. ఇది మొత్తం పొడి పొడిగా అయిపోవాలి మనకి, పిండి మొత్తం ఆయిల్తో మిక్స్ అయిపోవాలి. అలా చేసిన తర్వాత షుగర్ వాటర్ వేసుకుందామండి. చూడండి, మనం మొత్తం పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నప్పుడు అది మనకి ఇట్లా ముద్దలాగా రావాలి, మరి ముద్దలాగా రాకుండా ఇలా ఉండాలి. కొంచెం ముద్దలాగా ఇలా వచ్చే వరకు దాన్ని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం బటర్ని. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేద్దామండి. దీనిలో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఇందాక షుగర్ని, వాటర్ పోసి పెట్టాం కదా, ఆ షుగర్ వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేద్దాము.
ఇప్పుడు షుగర్ వాటర్ ఉన్నాయి కదండీ, మనం ఇందాక షుగర్ దీంట్లో నానేసుకున్నాము. ఆ వాటర్ని కొద్ది కొద్దిగా దీంట్లో పోసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. షుగర్ వాటర్ మొత్తం ఇలా పోసేసుకుంటూ ఒకటేసారి మొత్తం పోయొద్దండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచి ఒక గట్టి డౌ లాగా దీన్ని మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పిండిని మొత్తం మంచి సాఫ్ట్ లాగా ఇలా సాఫ్ట్ డౌ లాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ పక్కన పెట్టేసి అప్పుడు మనం బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. 10 మినిట్స్ పాటు మనం పిండిని పక్కన పెట్టాం కదండి, ఆలోపు మనం ఏం చేద్దాము, స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకున్నాము. ఎందుకంటే వాటిని నేను బేక్ చేయట్లేదు, మనం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను బిస్కెట్స్ని. అందుకని ఈ విధంగా కడాయిలో మనకి కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆ 10 మినిట్స్లో మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది, అప్పుడు మనం బిస్కెట్స్ని చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. 10 మినిట్స్ పాటు పక్కన పెట్టాం కదండి, డౌ మనకి మంచిగా ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పాటను తీసుకొని ఇలా సాఫ్ట్గా మంచిగా మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ లాగా రోల్ చేద్దామండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం మిగతా పిండిని. ఇప్పుడు ఒక చపాతి కర్రతో దీన్ని ఇలా రోల్ చేసుకోవాలండి. చపాతీ కర్ర తీసుకొని దీన్ని మంచిగా ఈవెన్గా మరీ సన్నంగా చేసుకోవద్దండి, కొంచెం లావుగానే ఉంచుకోండి, మరీ లావుగా కాదు సన్నంగా కాదు. ఇలా మొత్తం రోల్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు చపాతీలాగా మంచిగా రౌండ్గా రోల్ చేసాం కదండి, మనకి దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాము. ఇలా సైడ్కి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని స్క్వేర్ లాగా చేద్దాము. ఇలా సైడ్లకి మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసి దీన్ని స్క్వేర్ షేప్లో చేసుకుందాము. ఈ చేసుకున్న వాటిని మనం చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకుందాము. వీటిని ముందుగా తీసేసి దీన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ పిండిని దీన్ని తీసేసి ఈ స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని మనం ఇప్పుడు యూజ్ చేద్దాము బిస్కెట్స్కి. స్క్వేర్ షేప్లో కట్ చేసాం కదండి, వీటిని మళ్ళీ ఇలా మధ్యలోకి 3 స్క్వేర్స్ లాగా పెట్టుకున్నాము. నేను స్క్వేర్ బిస్కెట్స్ చేస్తున్నాను, మీకు రౌండ్ కావాలంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ లాగా కట్ చేసుకోండి, ఇటువైపు కూడా ఇలాగే కట్ చేయండి. ఇప్పుడు మనకి మొత్తం బిస్కెట్స్ 9 వచ్చాయి. ఇప్పుడు వీటిని షేప్ చేసుకుందామండి. ఇలా వచ్చిన బిస్కెట్స్ని ఒక్కొక్క దాన్ని నైఫ్తోనే నేను షేప్ చేస్తాను చూడండి. ఇలా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క పీస్ని ఇలా తీసుకోండి. ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని మీరు వీటిపైన చాకుతో ఇలా చిన్నగా గాట్స్ పెట్టుకోండి, చాక్తో పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర టూత్ పీక్ ఉంటుంది కదండి, టూత్ పీక్తో పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా చిన్నగా గాట్స్ పెట్టుకోండి. మంచి బిస్కెట్ షేప్లో ఇవి వేయగానే మంచి బిస్కెట్ షేప్లో వస్తాయండి. ఇలా కొంచెం జాగ్రత్త అండి, చేయికి తగలకుండా పెట్టుకోండి. ఇలా బిస్కెట్కి ఇలా గాట్లు పెట్టేసుకోండి అన్నిటికీ. తర్వాత ఇలా దగ్గరికి ఒత్తేసుకోండి, మంచి స్క్వైర్ మనకి బిస్కెట్ అనేది రెడీ అయిపోతుందండి. స్క్వేర్ బిస్కెట్ రెడీ అవుతుంది. తర్వాత ఈ మొత్తం ఎడ్జెస్ అంతా ఇలా ఒకసారి నొక్కేసుకోండి. ఎడ్జెస్ మొత్తం ఇలా నొక్కేసుకున్నారంటే స్క్వేర్ బిస్కెట్ రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక బిస్కెట్ పక్కన పెట్టేసుకున్నాం కదండి, అలాగే కట్ చేసుకున్న అన్నిటినీ ఇలా హ్యాండ్లోకి తీసుకోండి. హ్యాండ్లోకి తీసుకొని మళ్ళీ సెకండ్ బిస్కెట్ని కూడా సేమ్ అలాగే చాక్తో ఇలా గాట్లు పెట్టేసుకోండి. మనకు మంచి షేప్లో వస్తాయి ఇవి.
अन्नी बिस्केट्स इलागे प्रिपेर चेद्दामंडी गाटल पेट्टुकुन्नाक मल्ली साइड्स अन्नी इला सेट चेसुकोवाली ओक्कसारी సెట్ చేసుకున్నామంటే మంచి బిస్కెట్ వచ్చేస్తుంది ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి అన్ని బిస్కెట్స్ని ఇలాగే చాక్తో గాట్ పెట్టుకోండి గాట్ పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి బిస్కెట్ మందం ఇలా ఉండాలండి మరీ సన్నగా ఉండొద్దు ఇలా కొంచెం మందంగా ఉండాలి ఇలా అన్నిటినీ తీసుకొని మంచి స్క్వేర్ షేప్లో చేసుకొని గాట్లు పెట్టుకోండి వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బిస్కెట్స్ ని ఒక్కొక్కటిగా ఇలా వేసేయండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఇలా జాగ్రత్తగా వేసుకోండి ఒక 1 2 మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాతనే వీటిని సెకండ్ వైపుకి వేసుకోవాలండి ముందే వేసుకోకండి చూడండి బిస్కెట్స్ మనకి ఒక వైపు కొంచెం మంచిగా బ్రౌనిష్ అయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ వైపు వేసుకుందాం కొబ్బరి పొడి కూడా వేసాం కదండి ఇవి చాలా టేస్టీగా వస్తాయి కొంచెం మనకి వేగగానే సెకండ్ వైపుకి ఇలా టర్న్ చేసుకోండి అన్నిటిని రెండు వైపులా మంచిగా వేయించేసుకుంటే సరిపోతుంది చూడండి బిస్కెట్స్ మొత్తం మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఒక పేపర్ నాప్కిన్ లోకి తీసుకుందాము చక్కగా మనం వేసుకున్న డిజైన్ కూడా అలాగే ఉంది ఒక పేపర్ నాప్కిన్ లోకి తీసేసుకుందామండి చూడండి మనకి టేస్టీ టేస్టీ మంచి కలర్ఫుల్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి గోధుమ పిండితో చేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిది పైన ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా షుగర్ ని స్ప్రింకిల్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా స్ప్రింకిల్ చేసుకుని చూసినట్లయితే ఎంతో టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ఇవి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మనకి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం చివర్లో టిప్ చూద్దాం ఈ రోజు టిప్ కు వచ్చినట్లయితే మనము ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకుంటాం కదండి ఎగ్స్ పైన ఉన్న షెల్ మనకి తొందరగా ఊడి రావాలి అంటే బాయిల్ చేసినాక వెంటనే తీయకుండా ఒక 5 నిమిషాలు వాటిని చల్లటి వాటర్ లో వేయాలి కూల్ వాటర్ లో వేసామంటే మనకి షెల్ తొందరగా రిమూవ్ అయిపోతుందండి ఇది ఈ రోజు టిప్ అండి చూడండి మనకి టేస్టీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి